తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలకి భక్తులు వెళ్లే మార్గంలో గల సివిల్ ఇంజనీరింగ్ స్టోరేజ్ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ మంటలు గదిలో నుంచి ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో కూడిన మంటలు ఎగిసిపడటంతో భక్తులు భయాందోళనకి గురయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు భక్తులు వెళ్లే మార్గంలో గల సివిల్ ఇంజనీరింగ్ స్టోరేజ్ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ మంటలు గదిలో నుంచి ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో కూడిన మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద తిరుమలలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆ శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్ కి అతి సమీపంలోనే ఒక ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి వస్తువుల రూమ్ లో పూర్తిగా ఒక్కసారిగా ఆ అగ్నికిల్లలు ఎగిసిపడడంతో అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకి ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఏదైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆ భక్తులు అక్కడికి చేరుకుంటుంటారు. కొంతమంది క్యూ లైన్ కంటే ఇంజనీరింగ్ శాఖ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం వద్దకే చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల్ని ఆ క్యూ లైన్ లో చేసే తరలిస్తున్నారు. దానికి సంబంధించి ఈ క్యూ లైన్ పక్కనే ఇది ఉండడంతో ఒకసారిగా మంటలు రావడంతో అక్కడ పూర్తిగా ఏదైతే సిబ్బంది, ఏదైతే విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఈ మంటలని అదుపులోకి తెచ్చారు. ముఖ్యంగా అక్కడ ఉన్న సిబ్బంది ఒకటి నా భక్తులను అక్కడ నుంచి ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్యూ లైన్ అతి సమీపంలో కేవలం 10 మీటర్ల దూరంలోనే క్యూ లైన్ ఉండడం, భక్తులు ఒక్కసారిగా అక్కడ భక్తులను ఎవరిని అక్కడికి రానివ్వకుండా నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. పూర్తిగా భక్తుల క్యూ లైన్ కి సంబంధించి గట్టిగా ఏర్పాటు చేశాం. దీనికి అంటే ఏదైతే మంటలు వ్యాపించిన ప్రాంతంలో భక్తులను లేకుండా పూర్తిగా ఖాళీ చేశామని చెప్పేసి ఇక్కడికి అధికారులు తెలుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ భక్తులకి ఇబ్బందులు ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో టీటీడీ తనిఖీలు చేయాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉన్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కేవలం ఈ క్యూ లైన్ వచ్చి అతి సమీపంలోనే కొన్ని పాత స్టోరేజ్ రూములు ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా పూర్తిగా టీటీడీ తనిఖీలు నిర్వహించి భక్తుల భద్రతను పూర్తిగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు మంటలు వ్యాపించిన ప్రాంతం చూసుకున్నట్లయితే 2 వైపుల క్యూ లైన్ అయితే ఏర్పాటు ఉంటుంది. ఎందుకంటే కుడివైపు క్యూ లైన్ లో భక్తులు వస్తుంటారు, ఎడమవైపు క్యూ లైన్, 2 వైపుల్లోనూ క్యూ లైన్ లో వస్తుంటారు. ఈ మంటలు పూర్తిగా బయటికి వచ్చింటే భక్తుల కోసం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఒకంత భయాందోళనకు గురైన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.